స్వామి నమస్తే స్వామి, నేను మీ సందేశంలో ఆధునికత ఆధ్యాత్మికత అనే అంశాన్ని వివరించారు స్వామి. సో ఇప్పుడు ప్రపంచం అంతా ఆధునికత వైపు వెళ్తోంది, ఈ ఆధునికతని ఎలా స్వీకరించాలి, ఆధునికతకి ఆధ్యాత్మికతకి మధ్య ఉన్నటువంటి ఆ సమన్వయ రేఖ ఏమిటి అనేది, అట్లానే మనసు పోకడలు, మనసుని ఎట్లా ఈ ఆధునికతకి ఆధ్యాత్మికతకి మధ్య సమన్వయం చేసుకోవాలో వివరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మ స్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. గురువుగారు సాధన సాధకుడు అనేటువంటి గ్రంథంలో మన అనుగ్రహం చేయటానికి ఈ చాప్టర్లో నిన్నటిది ఏమన్నారు గురువుగారంటే, ఎప్పుడైతే మనకి ఉనికి మనసుగా మారి, అంటే చైతన్యం అనేది మనసుగా మారిందంటే పోతుందిగా, ఇక చైతన్యం అనక్కర్లే. మళ్ళీ పదాలు పెడుతూ నాకు దాని కన్ఫ్యూషన్, ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుకున్నా తేలిగ్గా ఉనికి మర్చిపోయి, ఎట్లాగో మర్చిపోయి చైతన్యాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే మనసు అయింది కాబట్టి. ఇక మనసు చైతన్యం గురించి కూడా అక్కర్లేదు. ఇప్పుడు మనకు తెలిసింది రెండు మర్చిపోయాం, రెండు ఎరుకులు లేవు, ఉనికి ఎరుకులు లేదు, చైతన్యం కూడా అనుకోకర్లేదు. ఎందుకంటే అనుకునే చైతన్యమే కాబట్టి చైతన్యం అని అనుకోకర్లేదు. ఇంకో నేను ఎవరితో అన్న మాట్లాడేటప్పుడు నేను మనిషిని మాట్లాడుతున్నా అబ్బాయి అని అనం కదా, అనం కదా, నేను మనిషిని అని అనం కదా. అయితే నేను తండ్రిని మాట్లాడుతున్నా, నేను ఆఫీసుని మాట్లా అనవచ్చు ఏమో, కానీ నేను తండ్రిని, నేను మనిషిని అని అయితే ఎవరు అనరు. అయితే మనసే ఉంది, ఈ మనసు ఎప్పుడైతే వచ్చిందో అట్లా అందాం. మనసు రావటం అన్న మెలకు రావటం అన్న ఒకటి, మనసు వేరు మెలకు వేరు కాదు, అర్థమైందిరే. ఎప్పుడైతే మనసు వచ్చిందో, మనసు వచ్చినప్పుడు వాసనలు కూడా వచ్చేస్తాయి. దీపం పెట్టగానే సాయంత్రం పురుగులు వచ్చేస్తాయి దీపం దగ్గర తగలబెట్టడానికి, అర్థమైందిరే. అది జీవితకాలమే చాలా స్వల్పం, క్షణకాలం ఉక్కున వస్తాయి, తగల అవి అందులో దహించి పోతాయి. అట్లానే వాసనలు వస్తాయి. ఈ వాసనలు ఎప్పుడైతే వచ్చినాయో అవన్నీ మనకు కనపడుతున్నప్పుడు అవి వికారాలు అనండి లేకపోతే ఇదేవండి, అహంకారం. ఇప్పుడు పొద్దున ఎవరు అడిగారు, రాశారు అహంకారము. ఇప్పుడు అహంకారం కూడా పరబ్రహ్మ స్వరూపమే కదా అని అంటున్నారు. సత్యం అది, అహంకారం కూడా తెలుసుకున్నవాడికి. ఏ అహంకారం? దురహంకారమా? సాత్విక అహంకారము పరమాత్మ యొక్క ప్రకటితమైన ఒక శుభ లక్షణమే తప్పితే అది కూడా కాదు. ఇప్పుడు ఒకటే రవి గారిని మారు చెబుతారు, ఇక్కడ తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే అహంకారానికి పరాకాష్ఠ ఏమిటంటే బాధ, బాధే ఇంకా చివరి రూపం దాన్ని బాధ కదండి. సరే నేను ఆత్మను అనుకున్నా తెలియట్లేదన్న బాధ ఉంది, ఇది అహంకారమే అన్నారు. అహంకారం ఎట్లా పోవాలని బాధ ఉంది ఏమంటే, ఇకపోతే అహంకారమే ఆత్మగా ఉంది, అది పరమాత్మ వస్తువే, సాత్వికం కానీ దురహంకారం కానీ ఏ అహంకారమైనా పరమాత్మలో భాగమే. భగవాన్ చెప్పినట్టుగా పరమాత్మ యొక్క భాగంలోనే ఈ వాసనలు ఇవన్నీ కూడా అందులోనే బాగానే ఉంది. అదంతా నాకు ఆ మాటగా ఉందా, నా అనుభవంగా ఉందా? ఒకవేళ మాటగా ఉన్నా బాధ పెడుతుందా? ఒక ఆలోచన స్పందనేమో ఆలోచన తెలియటం, ప్రతిస్పందనేమో ఆలోచనకి మళ్ళీ మనం స్పందించటం, అది ప్రతిస్పందన. స్పందన మరీ స్పందన ప్రతిస్పందన దయింది, దాని పేరు మళ్ళీ స్పందించడం పేరు ప్రతిస్పందన. ప్రతిస్పందన అంటే ఏముంది, స్పందనేగా. సరే ఇప్పుడు నేనున్న అహంకారం కూడా ఆత్మలో భాగమే అని అనుకున్నప్పుడు నాకు బాధ లేకపోతే, ఏ బాధ లేకపోతే అహంకారం అసలు బాధ అంటేనే అహంకారం తాలూకా, బాధ అంటేనే అహంకారం తాలూకా, శాంతి అంటేనేమో ఆత్మ తాలూకా.
శాంతిగా ఉన్నాను అంటే అది ఆత్మవస్తువై ఉన్నప్పుడు ఉన్నట్టే. గుర్తించు గుర్తించకపో, గుర్తించటం సాత్వికంగా ఉంటే జాగృతమైంది. ఆ గుర్తించే విధానం సాత్వికంగా ఉంటే, రజస్సు తమస్సు లేక ప్రతిస్పందన కావలగా ఉంటే, ఆ గుర్తింపు జీవనమైంది, దాన్ని జాగృతమైంది, ఋషి అయింది, జ్ఞానం అయింది, మౌనమైంది. ఇది యువతల దాని పేరు, అది యువతలది. అది కానీ నాకు బాధ ఏ రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా చివరికి ఉత్కృష్ట అతి ఉత్కృష్టమైనటువంటి పురుషార్థాల్లో చివరికి మోక్షం అనేది కానీ, దైవం అనేది కానీ, జ్ఞానం అనేది కూడా నాకు బాధ అయితే అహంకారంలో భాగమే. అయితే మరి అహంకారంలో భాగమని అన్నప్పుడు అసలు దానికోసం ఎందుకు ప్రయత్నం చేయాలి? అసలు ఎవరికి అనే ప్రశ్న వస్తుంది. ఎవరికంటే ఈ అహంకారం ఏం చేస్తుంటాం, గుర్తుపడుతుంది, ఊరుకుంటుంది, అక్కర్లేదు అంటుంది, అవునండి. ఇది మనసులో భాగమే కానీ పూర్ణమైన అనుభవం యొక్క మాట కాదు అది. అట్లా ఎన్ని రోజున బాధ లేని రోజున ఒక మాట చెబుతున్నా నేను, నాకు బాధ లేదనుకోండి, నాకు జ్ఞానంతో పని లేదు, అహంకారంతో కూడా పని లేదు, రెండింటితో పని లేదు. బాధ పోయింది అంటే వాడు ఆత్మ అయిపోయాడు. బాధ కావాలి ఉన్న స్థితి ఏమిటి అంటే మూల వస్తువే, మూలలో మూలనున్న వస్తువు అహంకారం. అహంకారం ఎప్పుడు ఏదో వచ్చిందో అది బాధకు మూలమైంది మళ్ళా. అందుకని ఒకటే రవి గారు, ఏ అన్ని స్థాయిల్లో మనసు యొక్క అన్ని స్థాయిల్లో ప్రతిస్పందనల తాలూకా బాధ నాకు పోయినప్పుడు ఏ మాట అనుకోకర్లేదు, ఏ మాట అనుకున్నా పర్లేదు. అహంకారంలో కాదు అది భాగం, ఆత్మలో అదే, ఆత్మ ఆత్మే, ఆత్మ వేరు అహంకారం వేరు అన్నా పర్లేదు. ఆత్మలో అహంకారం భాగమే, అది పరమాత్మకి భిన్నమైంది అనుకున్నా పర్లేదు. ఈ రెండు అక్కడ సమమైతే కానీ జ్ఞానంలో దేహభావంతో దేహాత్మభావంతో అహంకారంలో మాట అయినప్పుడు దానికి విలువ లేదు. పొద్దున నిన్న మీతో నేను పంచుకుంటూ మనందరం మాట్లాడుకున్న విచారణలో ఆధునికత అనే ఒక మాట బాగా వాడాను. ఆధునికత ఆధునికత అంటే చెడ్డదా అండి? చాలా అవసరం. ఆధునికత అంటే ఇప్పుడు నేటి కాలంలో జీవన విధానం అంతా కూడా అవసరమే. ఒక సెల్ ఫోను, ఒక కారు, ఒక ఏరోప్లేను, ఏదో ఏదో దూరం. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ తరమంతా కూడా విదేశాల్లో ఉంటున్నారు. ఒక రోజులో వెళ్ళాలి, ఓ రోజులో రావాలని. మరి అధునాతన ఆధునికతలో భాగమే కాదు ఇది. విజ్ఞానం అంతా ఆధునికతే, అవసరం లేదా అంటే. ఇక్కడ ఒక విషయం నేను ఏమంటానంటే ఆధునికత అవసరమే, వివేకంతో కూడింది. ఆధునికతలో వివేకం ఉందనుకోండి, అంటే శుభాశుభాలు, విచక్షణ, అట్లానే దాని నుంచి వచ్చే లాభాలు, దాని నుంచి వచ్చే నష్టాలు, దాని వినియోగము సమస్తము మనకి ఆధునికతలో ఒకవేళ ఆ వివేకంలో ఉండేటట్లయితే దాని పేరు ఆధ్యాత్మికత. ఆధునికత ఆధ్యాత్మికత వేరు కాదు. అర్థమైందా? ఆధునికత ఇప్పుడు నా కళ్ళు శుక్లాలు వచ్చినాయి, నాకు చూపు మందగించింది. ఆధునికత ఏంటి చెప్పండి? శస్త్రచికిత్స. శస్త్రచికిత్స చెడ్డదా మంచిదా అంటే మంచి. ఆ చూపు దేనికి ఉపయోగపడుతుంది? పెద్దల విషయంలో మనకు చెప్పారు పెద్దలు ఏమన్నారంటే, ఒక ఆయనకు ఒక మహానుభావుడు యోగి వెళ్తూ గుడ్డివాడు పాప చాలా బాధలో ఉన్నారు. బాధలో ఉంటే ఆయన కళ్ళు ఇచ్చాడు ఆయన యోగశక్తితో. మహానుభావుడు సిద్ధుడు, నిజంగా జరిగిందే, పేర్లు నేను చెప్పను. ఆ తర్వాత అతను బాగా దొంగతనాలు చేస్తూ చేయకూడని పనులు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఎదురయ్యాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగారు. అంటే మీరు కళ్ళు ఇచ్చారు కదా అన్న, చూసారా? చివరికి సిద్ధులు కూడా ఆధునికతలో భాగమే. నా మనసుకి ఏమనిపించిందంటే, వాడు భగవాను చెప్పిన ఒక మాట బాగా నచ్చింది రవి గారు. భగవాను చిన్నతనంలో ఆయనతో వారు చదువుకున్న ఒక స్నేహితుడు చేరట భగవాన్ చుట్టానికి. భగవాన్ చుట్టానికి వచ్చి, నువ్వు చాలా ఎదిగావు అని అన్నారు. చాలా ఎదిగావు, ముందుకు వచ్చావు అని పెరిగా ఇట్లాంటి మాట అంటే భగవాన్ నవ్వాట.
ఎదగటం అంటే పదవి రావటము, పెద్ద పెద్ద పదవి రావటము, లేకపోతే డబ్బు రావటము, లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇంకేదో. ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఎంత గొప్పదైనా అది కాదు ఎదగటము అన్నారు. ఎదగటము అంటే తాను లోపలికి వెళ్ళి పరమాత్మ దగ్గరికి వెళ్ళి పరమాత్మని తెలుసుకొని పరమాత్మలో కలిసిపోయి మిగలకుండా పోవటం పేరు ఎదగటం అని అన్నారు భగవాన్. ఇది ఆధునికత. నా మనసుకు ఏమనిపించిందంటే ఇవాళ ఆధునికత అనే మాటకు అర్థం ఏమిటి అంటే నిజమైన ఆధునికత, నిజమైనటువంటి దాన్ని ఏమంటారు విజ్ఞానము, నిజమైనటువంటి ఎదుగుదల, ఇవన్నీ కూడా లోపల ఆధ్యాత్మికతకే అది సరిపోతుంది కానీ భౌతికానికి ఇవి సరిపో. మీకు డబ్బులు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, నగలు ఉండొచ్చు, సంపద ఉండొచ్చు. ఇవాళే వైరల్ అయిన ఒక వీడియో చదివాను నేను, ఎవరంటే ఆయన పెద్ద సైంటిస్ట్, ఇది ఐఫోన్ తాలూకా అవర్ అనుకుంటా. ఆయన ఏమంటున్నారంటే నేను చాలా సంపాదించాను, కావాల్సిన డబ్బు వచ్చింది, కావాల్సిన కీర్తి వచ్చింది, అన్నీ ఉన్నాయి నాకు, సమస్తం ఉన్నాయి, కానీ ఈ క్షణంలో నా డబ్బు, నా కీర్తి, నా పదవి ఎవ్వరూ నాకు ఉపయోగపడట్లేదు. చెవు దగ్గర మృత్యువు పిలుస్తుంది, పడి ఉన్నాను నేను. కాబట్టి ఏదైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ జీవితాన్ని సంపాదించుకోలేము. అట్లానే ప్రేమను ఇప్పుడే ప్రేమించండి, ప్రేమను పెంచుకోండి అని చెబుతున్నారు ఆయన విష్ణర్ అయితే. చూసారా ఆధ్యాత్మికత అంటే. అందుకని నేనేమంటున్నానంటే అంటే ధర్మము అనే మాట పరిశుద్ధం అయిన ఆ ఉనికి, దాని వ్యక్తీకరణ ఆ పరిశుద్ధత, పవిత్రత, ఇవన్నీ కలిపితే ధర్మం అయింది. అది అదే అందులో ఎవరున్నా వాళ్ళు హిందువులే. యువతలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ మతంలో ఉన్నా, మతం ఎందుకు చెప్పింది అంటే మతాన్ని నిన్ను బాగు చేయటానికి మతం వచ్చింది, కానీ అది మళ్ళీ నిన్ను పరిమితుణ్ణి చేస్తే ఆ మతం వల్ల అది అభిమతమే, సమ్మతం కాదు. మతం ఎప్పుడూ కూడా అభిమతమే కానీ సమ్మతం కాదు. ఒకవేళ సమ్మతమైంది ఏదైనా ఉంటే ధర్మయుక్తమై ఉంటే ధర్మం ఎప్పుడు సమ్మతం అవుతుంది. రవి గారు ఇద్దరు దొంగలు కొట్టుకుంటున్నారు ఆస్తి కోసం, సమంగా పంచారనుకోండి, ఇద్దరు ధర్మాన్ని ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు, మీకు అర్థమవుతుంది. కాబట్టి సమ్మతం అక్కడ మతం పనికిరాదు. నువ్వు దొంగతనం చేయొద్దంటే వాడికి నచ్చదు, దొంగతనం చేస్తే నీకు నరకం వస్తుందా వాడు నమ్మకపోవచ్చు, ఇవి చేయకపోతే నీకు స్వర్గం వస్తుందని వాడు నమ్మడు. కానీ వాడు దాన్ని ఆశ్రయించాడు, ఇద్దరు సమంగా పంచుకోండి అన్నారు, అయిపోయింది. అది ధర్మం. ధర్మం అంటే చివరికి అధర్మంలో కూడా ధర్మాన్ని ఆశ్రయించాల్సిందే, అధర్మానికి కూడా పరిష్కారం అలా ధర్మమే. అందుకని అట్లా అధర్మంలో ఉన్నావు కాబట్టి ఆచారాలు అధర్మం, కాబట్టి మీలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడో ఒకళ్ళు వాళ్ళు సమాజంలో లేరు అన్నమాట వాడారు. కాబట్టి నీ మతంలోనే ఉండి ఆ మార్గంలో వెళ్ళు, సనాతన ఆ లోపల లోపలికి వెళ్ళ. ఇప్పుడు బయట లేదు లోపల ఉంది అని చెప్పటమే సనాతన ధర్మానికి మతానికి తేడా. మతమేమో బయట ఉంది, ఇంకెక్కడో ఉంది, నీకు భిన్నంగా ఉంటుంది మతం. సనాతన ధర్మం ఏం చెబుతుందంటే నీకు భిన్నం అనేది ఆలోచనే, ఆలోచన పోతే భిన్నత్వం పోతుంది, ఏకత్వం లభిస్తుంది అనేది మన సనాతన ధర్మం. ఇంతకంటే ఏం తేడా లేదు. ఒకవేళ మతమైన సంస్కరణ కోసమే అయితే ఉత్తమమైంది, సంస్కరణ కోసమే మాటే అయితే ఒకవేళ ధర్మం ఉంటే అది ఆచరణ అవుతుంది. అది అట్లా దాని పేరు సనాతన ధర్మం. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను, జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమిటి ఇందులో ఉన్న లోతని ప్రశ్నించాలి. అందుకని నేనేమంటున్నానంటే ఆధునికత ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికతకి దారితీస్తే అట్లాంటి ఆధునికత అది ఆధునికత. ఏదైతే శుద్ధ ఆత్మతత్వాన్ని తను తాను తెలుసుకున్నవాడు ఆధునికుడు. ఆధునికుడు ఎవరో కాదు, అనాదిని తెలుసుకున్నవాడు వాడు ఆధునికుడు. అంతేగాని కేవలం అలంకరణ చేతనో ఏమండి వ్యక్తీకరణ చేతనో
లేకపోతే అనుకరణ చేతనం, అనుసరణ చేతనం, దాని పేరు ఆధునికత కాదు. ఆధునికత పతనహేతువు కాకూడదు. కాబట్టి ఈ విధంగా గురువుగారు ఏం చెబుతున్నారంటే, ఎప్పుడైతే ఈ మనసు ఇక్కడికి వచ్చిందో, మనసు అంటూ వచ్చిన తర్వాత చూడండి, మనం బయటికి వెళ్ళగానే మనకి చెడ్డ ఆలోచనలో ఏవో ఏవో మీరు ఏవో అనుకున్నామో మనం అవన్నీ వస్తూనే ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ కదా దాన్ని నేను చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు, బాబు నువ్వు అమెరికా వెళ్తున్నావు, మరి ఆకర్షణ ఎక్కువ, నువ్వు కాలేజీకి వచ్చావు, చదువు అయిపోయింది, టెన్త్ కాలేజీకి వచ్చావు, కాలేజీలో మరి ఆకర్షణలు ఉంటాయి, సమాజం అంతా ఆకర్షణతో ఉంది, జాగ్రత్త, అందులో పడకు, నీ పని ఏమిటో నువ్వు చేసుకో అని చెబుతున్నారు. మీరు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు రవి గారు, ఆధునికత అందాం. ఇప్పుడు ఒకప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఒకప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఆ సెల్ ఫోన్లు పెట్టుకొని ఒకటే పనిగా అవేవో ఆటలు ఉన్నాయి, నెట్ గేమ్సే ఆ గేమ్స్ ఆడుతున్నారు. ఎవరో నేను ఇద్దరు ముగ్గురు వస్తే కూడా అడిగాను, మీరు ఆడుకుంటున్నారంటే ఆడుకుంటున్నామండి అని చెప్పారు. ఏం ఆటలు ఆడుతున్నారన్నా నేను, అంటే నెట్ గేమ్స్ అండి అన్నారు. మరి బా ఆడుకోవచ్చు, తప్పు లేదు, పిల్లవాడు చంటివాడు ఆడుకోవచ్చు, సెల్ ఫోన్ ఉండటం తప్పు కాదు. కానీ దానివల్ల ప్రమాదం ఏముందో కూడా హెచ్చరిస్తున్నారు. దానివల్ల బ్రెయిన్ ఎదగదని, ఆటిజమో ఏదో వస్తుందని, ఇంకేదో వస్తుందని, ఈ ప్రమాదాలు ఉన్నాయని, కళ్ళు పోతాయని, ఒబేసిటీ వస్తుందని, దానివల్ల షుగర్ వస్తుందని, దానివల్ల జీవితం పోతుందని, ఇట్లా రకరకాలుగా ఒక పక్క ఏ సైన్స్ అయితే దాన్ని తయారు చేసిందో ఆ సైన్సే దాని గురించి జాగ్రత్తలు కూడా చెబుతుంది. ఈ జాగ్రత్తల పేరు ఆధునికత. ఆధునికత అంటే సెల్ ఫోన్ వాడుకోవటమే కాదండి, దాని జాగ్రత్తలు తెలియటం పేరు ఆధునిక. అందుకని నేను ఏమంటున్నానంటే, ఆధునికతో పాటుగా వివేకం ఏదైతే ఒకవేళ హృదయంలో ఉంటే, ఆ వివేకం ఏం చేస్తుంది అంటే, వివేకమే జ్ఞానం కింద పరిణమిస్తుంది, పరిమళిస్తుంది. వివేకము జ్ఞానము వేరు కాదు. వివేకము రవి గారు, ఆధునికతలో వివేకం చేరేదే ఆధ్యాత్మికత అవుతుంది అని నా మనసుకు తోచిన మాట. కాబట్టి ఎక్కడ ఇప్పుడు పోగొట్టుకున్న చోటే పొందాలంటున్నారు పెద్దలందరూ, పోయిన చోట వెతకాలి, కానీ వెతికిన చోట ఉండదు కదా, అది పోయిన చోట ఉంటుంది. కాబట్టి మన వాసనలు ఎక్కడొచ్చినాయి, బయటకు వచ్చాను, లోపల ఉన్నంతసేపు ఏ వాసనలు లేవు, బయటకు వచ్చాక వాసనలు. ఇక్కడ రెండో మాటలో అక్కడ వాటి అన్నింటినీ కనపడుతున్నప్పుడు ఏం చేయాలి, పోగు చేయాలి. చూసుకోవడానికి నా ఒకటే రవి గారు, నా మనసును నేను ఎప్పుడు గమనించుకోవాలి, ప్రతి కదలిక తెలియాలి. అందులో చిత్త చివరిగా కనపడేది మనసుగా బాధ ఒకటి ఉంటుంది. మనసు యొక్క చివరి రూపం బాధ, మొదటి రూపం కోరిక. ఆద్యంతాల్లో ఒకటి కోరిక, రెండు బాధ. ఇది కాక మనసు అంటూ లేదు రవి గారు, ఆత్మ అంటూ కూడా లేదు, ఉనికి అంటూ కూడా లేదు. ఒకటి కోరిక, దాని ఆదేమో కోరిక, అంత్యంగానేమో బాధ. కాదా, మీరు చెప్పండి దేంట్లో. బాగా అనుభవించిన వాడు సుఖపడేవాడు పోతానేమని భయపడుతున్నాడు. పొద్దున ఒక కాదా అది విన్నాను నేను, ఇల్లు ఖాళీ చేయమని, ఎంత బాగుందో అది. అంటే ఏమంటున్నానంటే, అంతము బాధ, అది మనసు యొక్క పూర్ణ రూపం, అది అజ్ఞానం కింద. ఏం లేదు, బాధ లేకపోతే ఏముంది, చెప్పండి ఒక మాట, నాకు బాధ లేదు అన్నా. ఆనందమే కదా ఉంది, ఆనందం నీ రూపమే, ఇంకేముంది. బాధ ఏ రూపంలో ఉందని కాదు రవి గారు. కాబట్టి మనసు మొత్తం దాని యొక్క సమస్త చర్యలు మనకు అనుభవంలోకి రావాలి. మనసు యొక్క సమస్త చర్యల్ని గమనించేవాడు ఆధునికుడు, నాగరికుడు. మనసు చెప్పినట్టుగా నడుచుకుంటూ మనసు మాయలో పడి, ఇందాక భగవాన్ ఏమన్నారు గురుదేవులు వారు, ఇది ఒక మయసభ లాంటిది, ఈ వాసనలో ఒక మయసభ, అందులో దూరితే కానీ తెలియదు. మయసభ ఉన్నది లేనట్టుగా ఉంటుంది, లేదు ఉన్నట్టుగా ఉండదు, మయసభ అంతా అంతేగా. అందులోనే ఏమైంది, ఇంతలోనే ఎవరు నవ్వారు, నవ్వేటప్పటికీ అది ప్రతీకారమైంది, ఆ తర్వాత అది యుద్ధమైంది, ఆ తర్వాత ప్రాణం అయిపోయింది, ఇట్లనే ఉంటుంది. అంటే ఇందాక స్టీఫెన్సన్ ఎవరో మరి ఆయన ఎవరో చెప్పినట్టుగా, కాలం తిరిగి రాదు, ఫలం రాదు, మీరు ఉండగానే మీరు సరి చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెబుతున్నారు. ఇది ఆధునికత. ఇప్పుడు ఆయన ఆధునికుడు కాదా, తిరిగి తక్కువవాడా, పోని బీదవాడా, బీదవాడు చెబితే పోని అర్థం ఉంది, పోని బీదవాడా, పోని ఇండియనా,
ఎవరు ఈ మాటలన్నీ చెబుతున్నారు? మనసు చెబుతున్న మాట. ఓ స్టీఫెన్ స్టానో, ఒక ఐన్స్టైనో, లేకపోతే ఇంకెవరెవరో చెప్పారు కాదు. మనసు తను తాను గమనించిన మనసు ఒక సత్యాన్ని చెప్పింది, తను తాను గమనించిన మనసు మరో మాట చెప్పింది, తను తాను మర్చిపోయిన మనసు ఒక మాట చెప్పింది, తను తాను గుర్తుపెట్టిన మనసు ఒక మాట చెప్పింది. ఇవన్నీ మాటలే. అందుకనే ఇందాక ఒకటి మంచి చదివాను నేను, డబ్బు సంపాదించేటప్పుడు మెరుగులాగా సంపాదించాలట, త్యాగం దగ్గరకు వచ్చేటప్పుడు గడ్డి పరకలాగా ఉండాలట. అది డబ్బు వినియోగం అంటే. బాగా సంపాదించాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఆధునికతను కూడా వాడుకోవాలి, వదిలిపెట్టగలగాలి. అది నన్ను తినేసి మింగేస్తే ఉపయోగం ఉంది రేవి గారు, శరీరం పోతుంది. నేనేమన్నానంటే ఆధునికతలో ఒకవేళ వివేకం లేకపోతే అంత ప్రకృతిని బాహ్య ప్రకృతిని నశింప చేస్తుంది. ఇది ఆధునికత యొక్క పోకడ. ఆధునికత ఏం చేస్తుంది? అంత ప్రకృతి ఒకటి ఉంది, బాహ్య ప్రకృతి ఒకటి, రెండింటిని నశింపజేస్తుంది. రెండింటిని సర్వనాశనం చేసే శక్తి ఆధునికతకు ఉంది. ఎట్లా? సెల్ ఫోన్ నేను అదే పనిగా చూస్తున్నాను, టీవీ చూస్తున్నాను, నేను ఎంటర్టైన్మెంట్ అనండి, వ్యాపకం అనండి, అనుకరణ అనండి, ఎవరు చూసారు కానీ నేను చూస్తున్నానండి, ఏదన్నానండి. ఇప్పుడు ఎక్కువ మంది అదే చేస్తున్నారని ఈ మధ్య రీసెర్చ్లో వాళ్ళు పేపర్స్ ఇచ్చారు. దానివల్ల ఏమైంది? శరీరం బాహ్య ప్రకృతి దెబ్బతిపోయింది, మనసు ఇందులోనే ఇరుక్కుపోయింది. అంత ప్రకృతిని గమనించే అవకాశం ప్రకృతికి బాగా చూడండి. సీజనల్గా వచ్చేది మళ్ళీ అట్లా విరమించుకుంటూనే ఉంది, దాని దారిని అది ప్రకృతిలోనే ఉంది. వస్తుంది, వ్యక్తమవుతుంది, అదృశ్యమైపోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఇదే కాలం అంటే. కానీ అట్లాంటి సహజమైన ఆ ధ్యాన స్థితికి మనం అవకాశాన్ని ఇవ్వట్లేదు. ఈ విధంగా ఏమవుతుందంటే ఆధునికతలో వివేకం చాలా అవసరము. వివేకమే వివేకమే గురువు, వివేకమే అక్కడ దాంట్లో నుంచి జ్ఞానం ఆవిర్భవిస్తుంది తను తాను. అది భగవాన్ అన్నట్టుగా ఇది నువ్వు బాగా ఎదిగావు, పెద్దవాడు అయిపోయావు అంటారు కదా, అసలు అది గురువుగారు కూడా అన్న వృద్ధాప్యం అనే మాటకి వృద్ధి అంటే అది. కానీ బాహ్యమైన సంపద కానే కాదు, అంతకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, ఇంకా గొప్పవాళ్ళు ఎట్లా ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది. ఎక్కడ కంపారిజన్ ఉందో, ఎక్కడ పోలిక ఉందో, ఎక్కడ కొలత ఉందో అది వృద్ధి కాదు. ఎక్కడ కొలత లేదో, ఎక్కడ పోలిక లేదో, అంతా ఎక్కడ సమానం అయిపోతుందో, సమానం అనే ఆలోచన కూడా ఎక్కడ పోతుందో, ఆ స్థితి ఎదుగుదల అది వృద్ధాప్యం అంటే. వృద్ధి అంటే అది ఏవో సెన్సెక్స్ వృద్ధి రేటు అట్లాంటిది కాదు. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద ధనవంతులు కానివ్వండి, విజ్ఞానవేత్తలు కానీ ఈ మాట ఎక్కువ మాట్లాడుతున్నారు, అనుభవించి చెబుతున్నారు. మేము ఇవాళ చివరి రోజుల్లో చెబుతున్నాం ఈ మాట, మీరు మొదటి నుంచే చేయండి అని చెబుతున్నారు. జీవితం పోయింది మాకు, ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదు, కాళ్ళు దాచి కూర్చున్నాం, ఎప్పుడో వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏం చేయాలన్నా చేయలేము, ప్రేమించాలన్నా ప్రేమించలేము. ఆ డబ్బు దేనికి ఉపయోగపడు, నా డబ్బు నా జబ్బుకి దేనికి ఉపయోగపడు? పాదాలకు నమస్కారం.